₹2 లక్షల. 2 లక్షల నుంచి 2 లక్షల 1 రూపాయి కానీ, 2 లక్షల 10 రూపాయలు కానీ, 2 లక్షల 15 వేలు కానీ, 2 లక్షలకు మించి ఏదైనా ఉంటే రైతు కట్టుకుంటాడని చెప్పాను. మీరు 2 లక్షల రుణమాఫీ మీరు చేస్తామన్నారు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ కాకపోతే చూడండి చేసి తీరుతాం, రాజీనామాకు సిద్ధంగా ఉండండి అన్నారు. రాజీనామా చేయన్నారు, నేను చేసేసినా అన్నాడు. రైతులేమో రోడ్లు ఎక్కి బ్యాంకుల చుట్టూ పోయి, కార్యాలయాల చుట్టూ పోయి, వ్యవసాయ కార్యాలయ అధికారుల కార్యాలయాల చుట్టూ పోయి మాది కాలేదో మాది కాలేదని ఘోషపడుతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, ప్రతి బ్యాంకు దగ్గర, ప్రతి పిఎస్సిఏ సెంటర్ దగ్గర, ప్రతి వ్యవసాయ కార్యాలయం దగ్గర రైతులు బారులు తీరి ఎందుకు నిలబడుతున్నారు? బారులు దాగి ఎందుకు నిలబడుతున్నారు? రుణమాఫీ అయితే 2 లక్షల రుణమాఫీ అయినటువంటి రైతుల వివరాలు చెప్పండి. మరి మరి ప్రతి గ్రామంలో ఇంకా 30-40% అయింది, లేదా 40-45% అయింది, మిగతా మాకు అంత కాలేదని చెప్పి రైతులు ఎందుకు అంటున్నారు? మరి అట్లా మీరు చేసిన అప్పుతోన రుణమాఫీ సక చేయకపోతే రైతు బంధు ఎగ్గొడితే సీజన్ అయ్యేపోయి, వానకాలం సీజన్ మొక్కలు హార్వెస్ట్ అవుతున్నాయి, పంటలు వస్తున్నాయి. పత్తి రేపు మాప స్టార్ట్ అయితే దసరాకి యువతలు అవుతల, జొన్న ఇతర పునాస పంటలు ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోతున్నాయి, ఓరు ఎప్పుడో నాట్లు అయిపోయినాయి. అంటే పంటలు కోతకు వచ్చేటువంటి టైం వస్తే కూడా వ్యవసాయానికి అవసరమైనటువంటి పెట్టుబడి ఇవ్వలేనటువంటి దుర్గతి దురవస్థను మీరు ఇవాళ రైతాంగానికి కల్పించింది రాష్ట్రంలో. అది మీ గొప్పతనం. వరంగల్ డిక్లరేషన్ పేరు మీద ఓయప్ప ఇంత పొడుగా మీరు మాట్లాడింది. ఎంత పొడుగు? ఒకటి కాదు, రెండు కాదు. వరంగల్ డిక్లరేషన్లో ఎన్ని మాట్లాడితే, ఎన్ని అసలు? 2 లక్షల రైతు రుణమాఫీ, ఇందినమ్మ రైతు భరోసా, మెరుగైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు, చక్కెర కర్మాగారాలు, పసుపు బోర్డు, చక్కెర కర్మాగారాలను తెరిపిస్తాం, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం, ఒక్క అడుగు పడ్డదా? పంటల బీమా పథకం చేస్తాం. కేసీఆర్ సర్కార్ పంటల బీమా లేకుండా రైతుల్ని వదిలేసిందని చెప్పి విమర్శలు చేస్తే మేము ఒత్తుకొని చెప్పినాం. అలా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మూలంగా ఆ పథకాన్ని అమలు చేస్తే ఆ పథకం కోసం ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టే డబ్బు ఎక్కువైతుంది, రైతుల క్లెయిమ్లకు వచ్చేటువంటి డబ్బు తక్కువైతుంది, తద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలను మేపడం తప్ప రైతాంగానికి వనగూర్తలేదు. కాబట్టి కేంద్రమే పునరాలోచించి ఇంకో మెరుగైనటువంటి, ఏ రైతు నష్టపోతే ఆ రైతుకు పరిహారం వచ్చేటువంటి విధంగా కేంద్రమే ఒక విధాన నిర్ణయం చేయాలని మొత్తుకుంటూ వచ్చినాం మేము. అందుకోసమే పెద్ద రాష్ట్రాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంకి వెళ్ళి ఎగ్జిట్ అయినాయి, బయటికి వచ్చేసినాయి. అందులో గుజరాత్ కూడా ఉంది. 10 సార్లు చెప్పినాం మేము ఆ పథకం గొప్పదే అయితే, దానివల్ల రైతులకు మేలే అయితే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఫసల్ బీమా యోజన పథకం నుంచి బయటకు వచ్చింది, అక్కడ ఎందుకు అమలు చేస్తలేదు అని మేము ఎంత మొత్తుకొని చెప్పినా రైతాంగాన్ని బురుడి కొట్టించి, ఊకే నీకు ఏ కారణం చేత ఇంత పంట నష్టపోయినా చాలు నీకు పరిహారం వస్తుందన్నంత భ్రమ కల్పించినారు. ఏ ఇన్సూరెన్స్ కంపెనీలైనా తమకు లాభం రావడం కోసమే ఇన్సూరెన్స్ పాలసీలు పెడతారు తప్ప తాము నష్టపోయి ఇవ్వడం కోసం భూగోళంలో ఎక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తలేవు ఇవాళ. అందుకోసమే మేము ఆనాటి కేంద్రానికి విన్నవించినాం, ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి, ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వమే ఏం చెప్పినాం, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు కూడా లాభమే చూస్తాయి తప్ప అంతిమంగా నష్టపోయి రైతులకు మేలు చేయవు. కాబట్టి ఇన్సూరెన్స్కు తోడుగా ఏ మోతాదు నష్టం జరుగుతుందో ఇన్సూరెన్స్ కంపెనీలకు క్లెయిమ్స్ ఇచ్చే కాడ ఆ భర్తీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించేటట్లు మీరు విధాన నిర్ణయం చేయండి అని చెప్పినాం మేము. అది ఆచరణాత్మకమైనటువంటిది, దానికి పూనుకోవట్లేదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పూనుకోవట్లేదు, ఆ దిశలో ప్రయత్నం చేద్దామని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేయట్లేదు. అది బీజేపీ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ వాళ్ళకి ఆ స్పృహనే లేదు.